ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపిండ్రు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము, దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం, నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి, సర్వేలోనే 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన సరే అన్ని బంద్ వస్తున్నాయి, రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మీ బంధు, ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు, కసిలేదన్న ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు, అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు, బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని, ఎట్లా గెలుస్తుంది? అసలు గెలవనే గెలవదు. మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 50-45 రోజులు ఒక సైనికుల మాదిరిగా, ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే మనం మర్చిపోయి ఓటేస్తాం. మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కే వేసారు, ఇంకా ఊర్లో పొడితే వేసారు. కానీ మల్కాజ్గిరిలా మీకు మల్కాజ్గిరి చరి చెప్తాం, 7 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు, ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము, ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆరే. ఇంకోటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగానం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుంటా, బీజేపీకి వేయకుంటా, బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా? ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా
దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న. ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఏ అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్, అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా? వరంగల్లో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్. అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టాడు, కట్టింటాయా మన కేటీఆర్? రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్ చేసినా. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని జరగదు. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికనన్నా జర పాతబడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకల కలకల ఆడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలలా, జూలై నెలలా నిండు కుండలెక్క గలగల ఆడుతుండే. అసలుది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు, బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చినాయి. అంత దరిద్రం, యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పునమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు, ఉన్నవి బంద్ చేసుకుంటే పోతారు. ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు. మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్ గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. మనకు ఓట్లంతా కూడా మనకే ఇస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గరకు ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు, పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళీ ఒకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే, అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఈరోజు ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, దాదాపుగా 2022 మొదలైన ఈ డ్రామా 2024 మార్చి ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? రెండవది, కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే
అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మూడో అంశము, గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. సర్వేలన్నీ 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండో, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2,400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ఒకవేళ ఇది నాటకం కాకపోయినుంటే చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? కూతురును అరెస్టు చేస్తే తండ్రిగానైనా స్పందించాలి. ఒకవేళ అలా స్పందించినప్పుడు శాసనమండలి సభ్యురాలను పార్టీ సభ్యురాలని అరెస్టు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా స్పందించాలి. రెండు విషయాలలో వారు స్పందించలేదు, పత్రికా ప్రకటన విడుదల కూడా చెయ్యలేదు అని అంటే నిన్న మోడీ గారు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మోడీ గారు ఉన్నప్పుడే నిన్న మధ్యాహ్నం 1:20 ఈడీ అధికారులు వచ్చారు, 5:20 కవిత గారిని అరెస్టు చేశారు, 7 గంటల తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళినట్టున్నారు. అంటే పూర్తి సమాచారం మోడీ గారికి ఉన్నది కదా. ప్రధానమంత్రిగా వారి పర్యటన ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక రాజకీయ పరమైన అంశంలో చర్యలు తీసుకుంటున్నంటే ఎందుకు మోడీ గారు నిన్న తన రోడ్ షోలో ప్రస్తావించలేదు? చంద్రశేఖరరావు గారి మౌనము మోడీ గారి మౌనం వెనకాల ఉన్న వ్యూహం ఏంది? వీళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు? అరెస్టు నేను ఖండించలేదు చంద్రశేఖరరావు గారు, అరెస్టును మోడీ సమర్థించలేదు. అంటే దీని వెనకాల కాంగ్రెస్ను దొంగదెబ్బతీయాలనే ఎత్తుగడ ఉంది. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.